శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం సచివాలయం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. సచివాలయ ఉద్యోగ పరీక్షలు రాయడానికి వచ్చిన వారి కోసం 17 పరీక్ష కేంద్రాలను కేటాయించిన జిల్లా అధికారులు వికలాంగుల కోసం ప్రత్యేకంగా పరీక్ష కేంద్రాల వద్ద వీల్ చైర్లను వారికి సహాయం కోసం రెడ్ క్రాస్ వాలంటీర్లను జిల్లా కలెక్టర్ జయనివాస్ ఏర్పాటు చేశారు. మండల పరిషత్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంతరాలు లేకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు పరిశీలించారు. గ్రామ సచివాలయ పరీక్షలు మనకి ప్రారంభమైనాయి. ఈరోజు మొదటి రోజు పరీక్షల్లో మొత్తం మార్నింగ్ సెషన్లో 23,000 మంది దాదాపుగా, అలాగే ఆఫ్టర్నూన్ సెషన్లో 9,000 మంది దాదాపుగా రాస్తూ ఉన్నారు. అండ్ మొత్తం పరీక్షలు రాసే వాళ్ళ సంఖ్య మొత్తం 49,000 ఉంది. ఈరోజు మనకి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎగ్జామ్స్ అన్నీ కూడా సజావుగా జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ఉన్నటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక 15 సెంటర్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళ కోసం వీల్ చైర్లు, వాళ్ళకి కావాల్సిన స్క్రైబ్స్ అండ్ అలాగే వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్లోనే వాళ్ళకి సెంటర్స్ ఇచ్చేటట్టు ప్లాన్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుంటూ ప్రతి సెంటర్లో కూడా వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరినీ కూడా స్క్రీనింగ్ చేస్తూ, వాళ్ళకి శానిటైజర్ అప్లై చేస్తూ వారందరినీ కూడా ఎగ్జామ్ సెంటర్కి పంపించడం జరిగింది. ప్రతి హాల్లో కూడా ఒక శానిటైజర్ ఉంచేసి మరి అందరు కూడా కేర్ఫుల్గా ఎగ్జామ్ రాసేటట్టు మనం చర్యలు తీసుకున్నాం. అలాగే ఎవరైనా కోవిడ్ లక్షణాలతో వస్తే వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఒక ఐసోలేషన్ గదిని ఏర్పాటు చేసి మరి మిగతా క్యాండిడేట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఇన్విజిలేటర్స్ అంటే పీపీతో కూడిన ఒక ఇన్విజిలేటర్ అక్కడ పెట్టడం అనేది జరిగింది. సో ఎగ్జామ్స్ అన్ని చోట్ల ప్రారంభమైనాయి. మరి వచ్చినటువంటి క్యాండిడేట్స్ కోసం ప్రత్యేకమైన రవాణా సౌకర్యం, ఒక 13 చోట్ల ఇంటీరియర్ సెంటర్స్ కోసం ఉచిత బస్ సేవలు కూడా మనం నిర్వహించడం జరిగింది. కొన్ని ఇంటీరియర్ ప్లేసెస్ లైక్ సర్వకోట అటువంటి మండలాల కోసం ఎక్కువ ఏపీఆర్సిటీ సర్వీసెస్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని రకాల ఏర్పాట్ల వల్ల ఈరోజు ఎగ్జామ్స్ అన్ని సెంటర్లో వితౌట్ ఎనీ ఇష్యూస్ మనం జరుగుతూ ఉంది. క్యాండిడేట్స్ అందరూ కూడా నియమ నిబంధనల్ని పాటిస్తూ చక్కగా ఎగ్జామ్ రాసుకుంటున్నారు. సో ఇది వచ్చినటువంటి 7 రోజులు కూడా మనం ఇదే విధానాన్ని